నడుస్తున్న ఈ ఉత్సవం నవరాత్రిలో భాగంగా ఇవాళ 7వ రోజు లక్ష్మీదేవి కుంకుమ పూజలో సుమారు 1500 మంది దాకా ఇవాళ పూజ చేసుకుంటూ మేము ఆలయంలో 1260 మందికి రెడీ చేసినా సరే ఇవాళ 1500 మంది పైన ఇవాళ వచ్చి ఇక్కడ లక్ష్మీదేవి ఆశీస్సులు తీసుకోవడం ఈ ప్రాంగణానికే ఎంతో శుభ సూచకం. ఇంత ఘనంగా జరగడం గత 20 ఏళ్ళలో కూడా ఇదే మొట్టమొదటిసారి. సహస్ర లక్ష్ములు మా ముంగిట వచ్చి నిలిచినట్టు మా అందరు కమిటీ సభ్యులందరూ కూడా భావిస్తూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఇవాళ వచ్చిన ముఖ్య అతిథులు భక్తులందరికీ కూడాని చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ మా కమిటీ రాత్రి 1:30 వరకు కూడాని ఎంతో కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్ళంతా హర్నేసలు తెలుపుతున్నాం. ఈ రోజు వరసిద్ధి వినాయకుని నవరాత్రుల మహోత్సవం సందర్భంగా ఈ 7వ రోజు అమ్మవారి శుక్రవారం పూట సుమారుగా 15,000 మంది అమ్మవారిని అవకాశం కల్పించిన గణేష్ కమిటీ వారందరికీ కూడా మా మహిళలందరి తరఫున నమస్కారం తెలియజేసుకుంటూ నారం భీమరాజు వీధిలో ఉన్న వరసిద్ధి వినాయకుని గణేష్ మహోత్సవాలు ప్రతి సంవత్సరం ఇలాగే మరింత ఘనంగా చేసుకోవాలని మహిళలందరూ కూడా సకల సౌభాగ్యాలతో ఆనందంతో అందరూ ఉండాలనుకుంటూ రాజమహేంద్రవరం ప్రజలందరూ ఉండాలని కోరుకుంటూ కమిటీ వారికి మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలండి. ఇవాళ నాళం భీమరాజు తొమ్మిది రోజుల నవరాత్రులు ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. రోజుకొక కళ్యాణం ఎన్నో కార్యక్రమాలు కుంకుమ పూజ అనేది కూడా చాలా దివ్యమైనది. మొత్తం ఇక్కడ 1500 మంది దాకా ఇక్కడ మొత్తం అందరు పుణ్యస్థులు కుంకుమ పూజకి కలవడం జరిగింది. చాలా ఘనంగా ఎంతో అందంగా ఆనందంగా చేసుకుంటున్నారు అందరూ. మనం అందరం కూడా చక్కగా సుమంగళిగా ఉండాలని ఎంతో ఆనందంగా చేసుకుంటున్న ఈ కార్యక్రమానికి మనకు అందరికీ ఇంతటి అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ, వినాయకుడి గురి సభ్యులందరికీ, చెట్టి జగదీష్ గారికి, అలాగే బాల్డా మురళి గారికి, సిద్ధార్థ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.